హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఏంటి ఎంట్రన్స్లో ఇలా ఉంది, ఏంటి అసలు కథ ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న రీల్ అన్నమాట, మోటివేషన్ సాంగ్ని యాడ్ చేసి పెట్టాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ విజిట్ చేసేసి ఈ రీల్ని ఒకసారి వాచ్ చేసేసేయండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేసేసాను టిఫిన్ సెక్షన్తో అనమాట ఈ వ్లాగ్ని. ఇక్కడ ఏపీలో ఇంకా స్కూల్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇంకా టైం ఉంది. సో ఈ టైం లోపల స్కూల్ టైమింగ్స్ని పిల్లలకి అలవాటు చేద్దాము. చాలా రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నారు కదా అని చెప్పేసి టైం షెడ్యూల్ని మార్చేసానమాట. సో మార్నింగే పిల్లల్ని లేపేసి టిఫిన్స్ పెట్టేసి అండ్ దెన్ వాళ్ళని కొంచెం స్టడీ చేపించి నెక్స్ట్ వాళ్ళకి లంచ్ పెట్టేసి అండ్ దెన్ నేనైతే స్టడీకి అయితే కూర్చుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేనైతే టిఫిన్ చేస్తున్నాను, పక్కనే మధ్యాహ్నం కర్రీ కూడా ప్రిపేర్ చేయడానికని కుక్కర్ని రెడీ చేస్తున్నాను అనమాట, ఇవాళ పప్పు చేద్దామని చెప్పేసి. సో ఆఫ్టర్ దట్ నేను వాళ్ళకి లంచ్ కూడా పెట్టేసి మధ్యాహ్నము అండ్ నేనైతే చదువుకోవడం స్టార్ట్ చేసేసాను అనమాట. టు బీ ఫ్రాంక్, ఎవరికైనా ఏదైనా వర్క్ని కంటిన్యూస్గా కొన్ని రోజులు చేశారు అంటే బోర్ అనేది కొడుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ వర్క్ని న్యూగా ట్రై చేస్తే మనకి ఆ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుంటున్నాం అనుకోండి, బోర్ కొడుతుంది, కొన్నిసార్లు చదువు బుద్ధి కాదు, కొన్నిసార్లు నిద్ర వస్తుంది. అలాంటప్పుడు ఆ టైమింగ్స్ని మనం చేంజ్ చేసుకుని కొత్తగా కొత్త ప్లేస్లో కూర్చొని చదువుకున్నాం అనుకోండి, సో దట్ మనకి న్యూగా మోటివేషన్ అవుతుంది, న్యూగా చదువుకోవాలన్న ఆశ వస్తుంది. సో అలా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ కొంతమంది అంటుంటే విన్నాను, హౌస్ వైఫ్స్గా మనకి చాలా వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్స్ చేసుకుంటా మనం అలసిపోతాము. అలా అలసిపోయినప్పుడు కంపల్సరీగా మనం చేసే పనిలో గ్యాప్ వస్తుంది. అంటే చదువుకుంటున్నాం అనుకోండి, ఆ చదువు మీద కొంచెం గ్యాప్ వస్తుంది, మనం ఖచ్చితంగా 2 డేస్ అన్నా 3 డేస్ అన్నా గ్యాప్ తీసుకొని చదువుతాము. అంత కంటిన్యూస్గా ఏం చదవలేము మనం హౌస్ వైఫ్స్గా అని చెప్పి అంటూ విన్నాను. సో నా ఒపీనియన్ ఏంటంటే మనము బ్రెయిన్కి ఏది అలవాటు చేస్తామో మనకి అదే అలవాటు అవుతుంది బ్రెయిన్కి. సపోజ్ పలానా టైంకి చదువుకోవాలి అని మనం అలవాటు చేస్తే బ్రెయిన్కి ఖచ్చితంగా బ్రెయిన్ అనేది మనకు అలర్ట్ ఇస్తూ ఉంటుంది, ఆ టైం అవ్వగానే చదువుకోవాలి, ఈ టైంలో మనం ఈ పని చేయాలి అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఆ బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ని మనము తప్పించుకొని పక్కన వర్క్ చేసుకుంటున్నా కానీ మన మనస్సాక్షి అనేది మనల్ని ఎత్తిపొడుస్తూ ఉంటుంది. సో దట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే యాజ్ ఏ హౌస్ వైఫ్ లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళ లేకపోతే ఎవరైనా కానివ్వండి, మన బ్రెయిన్ని ఎలా ఫీడ్ చేస్తామో ఎలా ట్రైన్ చేస్తామో దాని ప్రకారమే మన యొక్క వర్క్ అనేది కొనసాగుతుంది అనమాట. సో నేను ఇప్పుడే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఏంటంటే మనం చదువుకునేటప్పుడు అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేనైతే నైట్ పడుకునేటప్పుడే మెంతులు కొంచెం బాదం పప్పులు నానేసేసి రేపటి టిఫిన్ సెక్షన్ కోసం అట్టుపిండిని కూడా పక్కన పెట్టేసుకొని పడుకుంటాను అనమాట. సో నేను నైట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, పిల్లలు కూడా పడుకున్నారు తినేసి. సో నేనైతే ఇప్పుడు చదువుకోవాలి. మార్నింగ్ అంతా విన్న క్లాసెస్ని నేను నైట్ టైము బుక్లో రెఫర్ చేస్తానమాట, దానివల్ల నాకు ఒకసారి రివిజన్ చేసినట్టుగా అనిపిస్తుంది. దాని ద్వారా నాకు కొంచెం ఎక్కువ టైం అది గుర్తుండడానికి ఉపయోగపడుతుంది అనేది నా ఒపీనియన్. యాజ్ ఎ మదర్గా జాబ్కి ప్రిపేర్ అవుతున్నామా అంటే అది గొప్ప విషయమే. అట్ ద సేమ్ టైం మనం పిల్లల్ని కూడా పట్టించుకోవాలి కదా, సెలవులు అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళకి అసలు 2 ఇయర్స్ నుంచి స్కూల్కి వెళ్ళి వెళ్ళక ఏం చదివారు ఏంటి అనేది వాళ్ళు స్టడీస్లో వెనకబడిపోయి ఉంటారు. సో నేనైతే ఏమనుకున్నానంటే ఈ హాలిడేస్లో నా వంతుగా పిల్లలకి ఎంతో కొంత చదువుని అందించాలి, తద్వారా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చదువులో వెనకబడకుండా ఉంటారు అని చెప్పేసి నేనైతే ఈ హాలిడేస్ అన్నాళ్ళు నా వంతుగా నేను వాళ్ళకి చదువు చెప్తూనే వచ్చాను, వాళ్ళని స్టడీ మీద కూర్చోబెడతానే వచ్చాను. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా చిన్న అబ్బాయికి 5.5 ఇయర్స్ అనమాట, తను స్కూల్కి వెళ్ళింది ఒక ఫ్యూ మంత్స్ అంతే, తనకి ఏబీసీడీలు కూడా రావు అట్ ద టైమ్ ఆఫ్ హాలిడేస్ బిగినింగ్. కానీ తను ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఏబీసీలు రాస్తాడు, స్మాల్ ఏబీసీలు రాస్తాడు, నెంబర్స్ 200 దాకా రాస్తాడు, చెప్తాడు. సో ఇదంతా నేను ఈ హాలిడేస్లోనే అబ్బాయిని ప్రిపేర్ చేశాను అనమాట, ఒకసారి ఏబీసీలు చెప్తాడు చూడండి. Yeah.
WXYZ. ఎలా చెప్పాడు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను చూపిస్తున్న స్లైడ్ వచ్చేసి వెస్ట్రన్ గాడ్స్ స్లైడ్ అన్నమాట. ఇండియా అనేది వెస్ట్రన్ గాడ్స్ వల్లనే ఒక మంచి రెయిన్ని అనుభవిస్తుందన్నమాట. కానీ ఆ వెస్ట్రన్ గాడ్స్ని పాడు చేసేస్తున్నారంట. మైన్స్ కోసం తవ్వేస్తున్నారు, మినిమం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయటం కోసం, జస్ట్ లైక్ రైల్వే స్టేషన్కి లైన్స్ వేయటం కోసం, టెలిఫోన్ లైన్స్ని పాతటం, ఎలక్ట్రిసిటీ లైన్స్ వేయటం, బస్ రోడ్స్ అలా వాటి కోసము వెస్ట్రన్ గాడ్స్ని డ్యామేజ్ చేస్తున్నారంట. సో అది విషయం ఇక్కడతో నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.